వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఖమ్మంలో ఒక సంస్థను ఏర్పాటు చేద్దామన్నటువంటి ఆలోచన మీకు ఆల్రెడీ తెలియపరచడం జరిగింది. కొంతమంది విద్యార్థులు, సార్ హైదరాబాద్ వరకు మేము వచ్చేటువంటి పరిస్థితి లేదు, మరి మా కోసం ఏమన్నా ఖమ్మానికి రాగలుగుతారా అని అడిగినటువంటి ప్రతి ఒక్కరికి కొంతమందికి చెప్పాను నేను, వీలుంటే మాత్రం ఖచ్చితంగా వస్తామనేసి. ఇప్పుడు ప్రస్తుతానికైతే రావాలన్న ఉద్దేశంతోనైతే ఖమ్మానికి వచ్చేసాం ఆల్రెడీ. రేపు అనగా 15వ తారీఖు సండే, ఈ 15వ తారీఖు సండే రోజున మనం స్టార్ట్ చేస్తున్నాం సంస్థని. ఫ్రీ డెమో క్లాస్ ఉంటుంది. హైదరాబాద్ ఫేమ్, నాతో పాటుగా ఎన్నో సంస్థలలో పనిచేస్తున్నటువంటి సార్, మీకు తెలిసినటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ జీకే సైదులు సార్, ద లెజెండ్ ఫ్యాకల్టీ మన సంస్థకు రావడం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం. దీంట్లో ప్రధానంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటనేసి అంటే, ప్రస్తుతానికి ఎస్ఐ కానిస్టేబుల్స్కి సంబంధించినటువంటి ఈ 60 రోజుల కాలంలోనే మనం 60 మార్కులు సాధించడం ఎలా, నెగిటివ్ మార్కులను దాటేసుకొని. పోయినసారి పేపర్ మీకు అందరికీ తెలిసిందే, ఎంత టఫ్ ఇచ్చాడో కానిస్టేబుల్ ఎస్ఐ అనేటువంటి రెండు కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్లోనే ఎక్కువగా తేలిపోయే విధంగా చేశాడు. మరి ఈసారి కూడా ఏంటనేసి అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లోనే తీసేయాలి, లేకపోతే చాలా కష్టమవుతుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ గవర్నమెంట్ అనేటువంటిది ఏం చేసిందంటే ప్రిలిమ్స్కి అనేదానికే నెగిటివ్ మార్క్స్ ఇచ్చింది, రెండోది టఫ్ కూడా ఇస్తుంది. మనం టఫ్గా ఇస్తుందా సార్, ఆల్రెడీ నెగిటివ్ పెట్టారు కానీ అంటే, ఒకవేళ టఫ్గా ఇవ్వకుండా ఈజీగా ఇస్తే మనతో పాటు అందరూ వస్తారు, కానీ టఫ్గా ఇస్తే మాత్రం మనం ఎగిరిపోతాం. మనం ఎగిరిపోకుండా ఉండాలంటే ఎలా చదవాలి, ఎంతగా చదవాలి, ఈ ప్రిలిమ్స్ అనేటువంటిది 60 రోజుల్లో 60 సంవత్సరాల జీవితాన్ని మనల్ని, మన కన్నటువంటి తల్లిదండ్రుల్ని, మనల్ని నమ్మొచ్చిన భార్య, అదేవిధంగా మనతో పాటు ఉండేటువంటి పిల్లలు, అంటే 3 జనరేషన్స్ కవర్ అవుతాయి. మీరు 60 రోజులు కష్టపడితే ఈ 60 రోజులు ఎలా కష్టపడాలి, ఎలా ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఖచ్చితంగా సాధించే విధంగా, మనం క్వాలిఫై అయ్యే విధంగా, మనం ఎలా ప్రిపరేషన్ అవ్వాల్సినటువంటి ఆస్కారం ఉందనేది మనకున్నటువంటి లెజెండ్ ఫ్యాకల్టీ మనకి ఎన్నో మంచి విషయాలను వివరించడం కోసం ఖమ్మం వరకు వస్తున్నారు. ఇక దీంతో పాటుగా మనకి గ్రూప్స్లో ఫస్ట్ పేపర్ ఎంత కీలకమో మీకు తెలియదు కాదు, ఎందుకనేసి అంటే మిగిలిన పేపర్ అన్నీ కూడా ఒక్కొక్క సబ్జెక్టుకు సంబంధించినటువంటి వివరణ, ఆ ఒక్కొక్క సబ్జెక్ట్ అందరూ హార్డ్ వర్క్ చేశారు ఆల్రెడీ, కానీ ఫస్ట్ పేపర్లో ఎవరికైతే వస్తుందో వాళ్ళకి వస్తుంది, అది మనం చెప్పే విషయం కూడా కాదు. మన టీఎస్పీఎస్సీ చైర్మన్ గారే ఈ విషయాన్ని తెలియపరిచారు, సభ్యులు కూడా చెప్పారు, ఫస్ట్ పేపర్లో ఎవరికైతే స్కోరింగ్ పెరుగుతుందో వాళ్ళకి ఆస్కారం ఉంది, మిగతా పేపర్లో మ్యాక్సిమం అందరికీ సమానంగా వస్తున్నాయి, 130, 135, 140 వస్తున్నాయి, కానీ జిఎస్ పేపర్ ఫస్ట్ పేపర్ అనేటువంటిది మాత్రం ఎవరికైనా సరే 90, 100, 110 కూడా రావట్లేదు. ఎవరైతే 110, 120, 130 వరకు దాన్ని ఎక్కువ మార్కులు చేసే విధంగా ప్రిపరేషన్ అవుతారో వాళ్ళకే ఎక్కువ ఛాన్స్ ఉందని తెలియపరచడం కూడా జరిగింది. మీకు తెలిసిన విషయాలు అంటే ఫస్ట్ పేపర్కి సంబంధించి ఎక్కువ స్కోరింగ్ కావాలి అనేసి అంటే అందులో మనకి ప్రధానంగా కరెంట్ అప్డేట్స్తో వచ్చేటువంటి ఆ ప్రశ్నలే అలాంటిది. అందులో జాగ్రఫీకి రిలేటెడ్ ఎక్కువగా కరెంట్ అఫైర్స్ ఉండడం, ఈ 2 అంశాలు అనేటువంటి చాలా ప్రాధాన్యత కలిగింది. ఇప్పుడు గ్రూప్స్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఫస్ట్ పేపర్లో స్కోర్ పెంచుకునే విధంగా ఏ సబ్జెక్టులని ఎక్కువ ఫోకస్ చేయాలి, చేయటం ఒకటి అయితే ఎలా స్టడీ చేయాలి, మనకి ఈజీగా ఉండడం అది కాదు గొప్ప, ఎగ్జామ్ పేపర్ ఈజీగా అయ్యే విధంగా ఎలా చేయాలి, మినిమం 120, 125 అలా మార్కులు తెచ్చుకునే విధంగా మన ప్రిపరేషన్ ఎలా కొనసాగిస్తూ అవుతుంది, లాంగ్ టర్మ్ అనేటువంటిది కూడా మీరు ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది, దాన్ని కూడా మేము ప్లాన్ ఇస్తున్నాం. మీరు రండి సండే రోజు, ఖచ్చితంగా ఈ యొక్క పూర్తి సదావకాశాన్ని మీరు ఉపయోగించుకొని హైదరాబాద్ వరకు వెళ్ళేసి అన్ని ఖర్చులు పెట్టుకునేటువంటి పరిస్థితి లేకోకుండా ఖమ్మం వరకు మేము వస్తున్నాం కాబట్టి వచ్చి అడ్మిషన్ చేసుకోండి. రేపు డెమో క్లాస్ ఉంటుంది, అందరూ వచ్చేసి సార్ని కలవండి, ఏమైనా డౌట్ ఉంటే కూడా ఖచ్చితంగా క్లారిఫై చేసుకోండి. నేను కూడా ఉంటా ఖమ్మంలోనే, మీరు రండి, కలుద్దాం, మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.